ఉన్నాయండి, వచ్చేస్తాయి జాబ్. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారము సర్వే చేయించారు. సర్వేలో ఆ రోజు సర్వే చేయించిన 2015 ప్రకారం జనాభా 9.8% మాత్రమే ఉంది. వేరే బీసీ కులాలని రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీ కులాలను మాలో కలుపుతూ 12% రిజర్వేషన్ చేస్తామని కేసీఆర్ గారు ఒకరోజు ప్రకటించారు. మళ్ళీ మొన్నటికి మొన్న 16వ తారీఖు నాడు బీసీ కులాలు మూడింటిని గిరిజనులు కలుపుతూ 10% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కేంద్రానికి బిల్లు పంపడం అన్నది చట్ట విరుద్ధము. 100% దాన్ని అమలు కాకుండా మాకు నష్టం చేయాలనే ధోరణిలో ఈ ముఖ్యమంత్రి గారు బిహేవ్ చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాము, మాకు జనాభా నిష్పత్తి ప్రకారము 9.8 ఏదైతే ఉందో అదే వెంటనే మాకు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. గత ఈ ప్రభుత్వము 100,000 ఉద్యోగాలు ఇంతవరకు అమలు చేసిన ఉద్యోగాలు అన్నింటిలో మేము తీవ్రంగా నష్టపోతున్నాము. దయచేసి ఎన్టీఆర్ గారు ఇంతకుముందు 4%, 6% ఎంత అయితే ఒక సంతకంతో జీవో ద్వారా పెంచారో అలాగే కేసీఆర్ గారు కూడా ఈ 6%, 10% వెంటనే జీవో అమలు చేసి పెంచాల్సిన అవసరం ఉందని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. లేని తెలంగాణ ప్రభుత్వానికి విరుద్ధంగా మా ఎజిటేషన్ ఉంటుందని పలు దఫాలుగా మేము ఎజిటేట్ చేయడానికి రెడీ అవుతున్నామని ఈ తెలంగాణ గిరిజన సంఘాలు జగిత్యాల జిల్లా విన్నవించుకుంటుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం
ఏర్పడ్డప్పుడు 10% రిజర్వేషన్ మా గిరిజనులకు కల్పిస్తామని ప్రభుత్వం మరి హామీ ఇచ్చింది. మాకు 10% రిజర్వేషన్ అవసరం లేదు. మేము జనాభా ఎంత ఉన్నామో అంతే మా రిజర్వేషన్ మాకు ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ బీసీ కులాలను తీసుకొచ్చి మా గిరిజన దాంట్లో కలిపి మా కలిసత్వం చేసి మరి అటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు గిరిజనులకు మనది చెల్లప కమిటీ పెట్టారు. ఎక్కడ జిల్లాలలో కమిటీ పెట్టారు. జిల్లాలలో కమిటీ పెడితే గిరిజనులు ఎంత ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లాలలో కమిటీ పెడితే అటువంటి కమిటీ సక్సెస్ కాదు. చెల్లది, చెల్లని కమిటీ చెల్లదు. అది తండాల చెల్లప కమిటీ తండాల పెడితే మరి గిరిజనులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ బతుకు బతుకుతున్నారు వాళ్ళు. అటువంటి చెల్లప కమిటీ తండాల పెడితే మరి మేము గిరిజనులు ఏ హోదాలో ఉన్నాము. గుట్టలల్లా చెట్లల్లా మేము గిరిజనులు బతుకుతున్నాం కాబట్టి చెల్లప కమిటీ తండాలలో పెడితే ఈరోజు చెల్లప కమిటీ చెల్లిపో, నువ్వు జిల్లాలలో పెడితే చెల్లప కమిటీ చెల్లదని మేము గిరిజనులు అందరము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మేము మరి 12% రిజర్వేషన్ మేము అడగలేము. ఇప్పుడు తండాలల్లో గ్రామ పంచాయతీ చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ మాకు అవసరం లేదు, మేము అడగలేము. బట్టి అనవసరంగా హామీలు ఇస్తూ ఈరోజు మరి మా ఎస్టీలను నీళ్ళల్లో చెరువులలో తీసుకుపోయి కుంటలలో ఎత్తేస్తున్నారు. అటువంటి పరిస్థితి మాకు ఈ గిరిజనులు వీళ్ళకి ఏమి తెలియదు. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారని ఆలోచన కేసీఆర్ గారు ఉంది కావచ్చు. కానీ ఈ మాకు గిరిజనులకు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం చేస్తామని మేము